అస్మత్ గురుభ్యో నమః. హిందూ టెంపుల్స్ గేట్ సంగీత విద్యార్థులకు స్వాగతం. గత క్లాసులో మనం భైరవిరాగ గీతం నేర్చుకున్నాం. గీతాల్లో రెండు రకాలు అని గీతం యొక్క లక్షణం తెలుసుకున్నప్పుడు చర్చించాం. అవి సాధారణ గీతాలు, లక్షణ గీతాలు అని. ఇప్పుడు మనం నేర్చుకోబోయేది లక్షణ గీతం. లక్షణ గీతం అంటే ఆ గీతంలో యొక్క సాహిత్యాన్ని, ఆ గీతం ఏ రాగంలో ఉన్నదో ఆ రాగం యొక్క లక్షణం చెప్పేది లక్షణ గీతం. అంటే సాహిత్యం మొదట చివర భక్తి మార్గంలో ఉంటూ మధ్యలో సాహిత్యం అంతా ఆ రాగంలో స్వరస్థానాలు ఏ వస్తాయి, ఆ రాగం దేనిజన్యం, ఆ గీతం ఏ తాళంలో ఉన్నది అనేది చెప్పేది లక్షణం. ఇదే సాహిత్యంగా గలది లక్షణ గీతం. ఇవాళ మనం తెలుసుకోబోయేది శ్రీరంజని రాగ లక్షణ గీతం, రే రే జయ జయ అనే గీతం. ముందుగా శ్రీరంజని రాగ లక్షణం మాటల్లో తెలుసుకుందాం, తర్వాత సాహిత్య రూపంలో పాడుకుందాం. శ్రీరంజని రాగం 22వ మేళకర్త అయిన ఖరహర ప్రియజన్యం. సరిగ మ దని సా సా నీ ద మ గ రి సా. ఈ విధంగా మూర్ఛన, మూర్ఛనలో ఆరోహణ అవరోహణలోని కూడా ఆరేసి స్వరాలు ఉన్నాయి కాబట్టి షాడవ రాగం అయింది. పంచమం వర్జస్వరం, స్వరస్థానాలు షడ్జం, చతుశ్రుతి రిషభం, సాధారణ గాంధారం, శుద్ధ మధ్యమం, చతుశ్రుతి దైవతం, కైశిక నిషాదం, ఉపాంగ రాగం, సర్వస్వర గమక వరీక రక్తి రాగం. కరహప్రియ రాగ జన్యాల్లో ఇది అతి ప్రధానమైన రాగం. అన్ని వేళలా పాడదగ్గ రాగం, త్రిస్థాయి రాగం, అన్ని రకాల రచనలు చేయదగ్గ రాగం. సాధారణంగా రచనలు దాలోని, సాలోని మొదలవుతూ ఉంటాయి. ఇక న్యాసస్వరాలు మధ్యమం, దైవతం. ఇక రాగం యొక్క మూర్ఛన, ఈ రాగం యొక్క స్వరం నేర్చుకుందాం. త్రిపుట తాళం సరి గ మ ద ని సా సా నీ ద మ గ రి సా సరి గ మ ద ని సా సా నీ ద మ గ రి సా. సా నీ ద ని సా రి గ మ రి గ మ మ గ రి గ సరి గ మ మ ద ని సా సా
sa sa ni da ma da ni sa ni sa sa ni ni da da ma ga ri ga ma ri ga ri sa sa ri sa ni da ni ma da ni sa ni sa ri ri ga ma ri ri ga ri sa ri ga ma da ni sa sa ni da ma ga ri sa ni da ni sa ri sa. ఈ విధంగా స్వరం నేర్చుకున్నాక తర్వాతి క్లాసులో మరికొన్ని రాగ లక్షణాలు నేర్చుకున్నాక ఈ గీతం స్వర సాహిత్యాన్ని నేర్చుకుందాం. అంతవరకు సెలవు. సాధన చేయండి స్వరాన్ని. అస్మద్గురుభ్యో నమః.